హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. 26 డిసెంబర్ 2019లో ఈ సంవత్సరం లాస్ట్ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకోవడం అత్యంత అవసరం. మీకు ఏ విధంగా అర్థమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే సైంటిఫిక్ వేలో థింక్ చేస్తామో అప్పుడే అర్థమవుతుంది. అయితే నిజానికి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఎప్పుడైతే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడో అప్పుడే ఏర్పడుతుంది. దీంతో సూర్యకిరణాలు భూమి మీదకు చేరుకోలేవు. దీన్నే మనం సూర్యగ్రహణం అంటాం. అయితే ఈ 26 డిసెంబర్ రోజున సూర్యగ్రహణం ఏర్పడనుందా అంటే, అవును అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. అవును ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ఆ కన్ఫ్యూజన్ పోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, సూర్యగ్రహణం మొదలయ్యే 24 గంటల లోపే సూత్రకాలంగా భావిస్తారు. అలాగే చాలా పనులను ఆ సమయంలో చేయడం అనేది కుదరదు. ఒకవేళ ఈ 26వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడితే 25 డిసెంబర్ సాయంత్రం 5 గంటల నుండే సూత్రకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు బయటకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ సమయంలో అతి వేగంగా అల్ట్రావైలెట్స్ వస్తుంటాయి. అలాగే మీరు సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే బ్లూ గ్లాస్ గాగుల్స్ ఉపయోగించండి, అంతేకాని నేరుగా మీ కళ్ళతో చూడకండి. అలాగే సోలార్ ఫిల్టర్ స్పెక్ట్స్ని ధరించి చూడడం మంచిది. అంతేకాదు, ఈ సూత్రకాలంలో తినడం, పడుకోవడం, అలాగే గోల్డ్ కొరకడం, నూనె పెట్టుకోవడం, హెయిర్ కట్ చేయడం లాంటి ఇతర పనులు చేయకూడదు. కుదిరితే సూర్యగ్రహణం అప్పుడు మంత్రాలను జపించవచ్చు. అలా అని విగ్రహాన్ని పూజించకండి, దీపాన్ని మీ ముందు పెట్టుకుని మంత్రాన్ని జపించడం మంచిది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించండి. ఖాళీ ప్రదేశానికి వెళ్ళి గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇక నిజంగా ఈ సూర్యగ్రహణం జరుగుతుందా అంటే, దీనికి జవాబు అవునని చెప్పలేము, లేదు అని చెప్పలేము. అంటే ఈ గ్రహణం కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది, మరికొన్ని ప్రదేశాల్లో ఉండదని చెప్పొచ్చు. అయితే భారతదేశం గురించి మాట్లాడుకుంటే, సూర్యగ్రహణం 26 డిసెంబర్ ఉదయం 8 గంటల వరకు ప్రారంభమవుతుంది. ఏ ప్రదేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతుందో చూద్దాం, ఏ ప్రదేశాల్లో ఏర్పడదో చూద్దాం. అయితే ఇది పూర్ణ సూర్యగ్రహణం కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం కనిపిస్తుంది, అలాగే మన దేశంలోని కొన్ని ప్రదేశాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీలంక, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఏషియా యొక్క దక్షిణ భాగంలో కూడా కనిపిస్తుంది. అయితే రింగ్ ఆకారంలో మనకు కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సూర్యగ్రహణంపై ఒక చిన్న అప్డేట్. అయితే 2020లో కూడా సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడిందో విషయాన్ని చూసుకుంటే, మార్చిలో సూర్యగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.